ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర. కైకాల భక్తుల సున్నపు కుండల వేషం. మనోహరం మల్లెల అర్చన. మహాలక్ష్మికి భక్తుల నివేదన. వైభవంగా ప్రదోషకాల పూజలు. ఈశ్వరునికి నందీశ్వరునికి అభిషేకాలు. అలుపెరుగని నిత్య భక్తులు. గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజులు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గంగమ్మ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చల్లని తల్లిని సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గంగమ్మకు అంబళ్లు, పొంగళ్లు, సారెలు సమర్పించే భక్తులతో ఆలయం కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కైకాల కులస్థులు సున్నపు కుండల వేషంలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఇక భక్తులు, ముఖ్యంగా మహిళలు, పొంగళ్లు వండి అమ్మవారికి నివేదనలు అర్పించారు. దీపాలు వెలిగించి శక్తి స్వరూపిణి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో లక్ష మల్లెల అర్చన వైభవంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష మల్లెల పుష్పార్చన భక్తులలో భక్తి భావాలను పెంపొందించింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని కొలువు తీర్చి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామాల సహితంగా లక్ష మల్లెలతో అమ్మవారిని అర్చించి హారతులిచ్చారు. అమ్మవారు శ్వేతాంబరి దివ్యకాంతులు వెదజల్లుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప గడ్డి బజార్లో నిలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యహవాచనం చేసి ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. పంచామృతాలు, గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలతో లింగాష్టకం, బిల్వాష్టకం, స్తోత్ర పారాయణం సహితంగా ప్రదోష కాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. నవవిధ హారతులు సమర్పించి మంత్రపుష్పం, మంగళహారతులు అర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సామాన్య భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శనం టోకన్ల విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతో ఉపయుక్తంగా మారిన ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 10 లక్షల కరపత్రాలను ముద్రించింది. మెగాఫోన్లు, మొబైల్ మైక్ సెట్ల ద్వారా సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులతో ప్రచారం చేస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సర్వదర్శన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో భక్తులు ముందుగా తిరుపతి లేదా తిరుమలలో టోకెన్లు పొందాల్సి ఉంటుంది. టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు, 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఇక టోకెన్పై ముద్రించిన సమయంలోపు భక్తులు తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలలోని ఆలయాలను సందర్శించుకోవచ్చు. భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్ల భాషల్లో 10 లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తోంది. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు, శ్రీ గోవిందరాజస్వామివారి ధర్మసత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్లోని భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులు సర్వదర్శనం విధానం గురించి కరపత్రాలతో, మొబైల్ మైక్సెట్, మెగాఫోన్లతో ప్రచారం చేస్తున్నారు. భక్తులకు తగిన సూచనలిచ్చి టోకెన్లు పొందేలా చూస్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులకు ఈ కరపత్రాలను అందిస్తున్నారు. తిరుపతి నుంచి రేణుగుంట వరకు, రేణుగుంట నుంచి తిరుపతి వరకు అన్ని రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోనూ కరపత్రాలు, మెగాఫోన్ ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగిన భక్తులు విష్ణు నివాసంలోని కౌంటర్లలో, బస్టాండ్లో దిగిన భక్తులు అక్కడే ఉన్న కౌంటర్లలో టోకెన్లు పొందేలా శ్రీవారి సేవకులు సూచనలిస్తున్నారు. అలాగే తిరుపతిలో భక్తులు సర్వదర్శనం టోకెన్ పొందిన వెంటనే తిరుమలకు చేరుకునేలా కౌంటర్ల వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ఇక
తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, కౌస్తుభం అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు సిఆర్ఓ కార్యాలయంలోని సెల్లార్, నందకం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో సర్వదర్శనం కౌంటర్ల వద్ద కొత్త సర్వదర్శన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. టీటీడీ ప్రచారానికి విశేషంగా స్పందిస్తున్న భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని సులభతరంగా దర్శించుకుని తమ యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం కూడేరు గ్రామంలో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. 14వ శతాబ్దం నాటి ఈ దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులు జోడులింగాలుగా ఆవిర్భవించి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆది దంపతులకు ప్రదోషకాలంలో అభిషేకాలు నిర్వహించాక కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని కాంట్రాల కొండ వద్ద కొలువైన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర తాండవ నదీ జలాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరుపుకుని తన్మయత్వం చెందారు. అనంతరం అర్చకులు స్వామివారికి పుష్పార్చనలు జరిపి మంగళహారతులు ఇచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో హనుమ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు కోదండరామ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవాడలోని శివాలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఇక్కడి శ్రీ పార్వతీ సమేత, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. ఆపై మారేడు దళాలతో స్వామివారిని అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ సోమనందేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాస శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. లింగాష్టకాలను పారాయణం చేస్తూ బిల్వార్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగమేలీ జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణువును ఆరాధించడంలో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం ఓ వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో గాని ఆ తన్మయత్వాన్ని పొందడం సాధ్యం కాదు. అంతటి భాగ్యానికి నోచుకున్న మనుషులైనా, మానవోత్తములైనా, మూగ జీవాలైనా ధన్యులే. అలా శ్రీవారి కృపా కటాక్షాలతో అలు పెరుగుని నిత్య భక్తుల్లా గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజుల వైనం ఆసక్తికరం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి మాటలు రావు, మౌనంగానే మధుర భావాలను పలికించగలవు. భావాలను నోటితో చెప్పలేవు, కానీ చేతల్లో చూపించగలవు. ఆ శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులను జగతికి ఎలుగెత్తి చాటగలవు. తమ జీవితకాలాన్ని స్వామి సేవకే అంకితం చేసి, స్వామి నీ సేవలో మా జన్మ ధన్యం అంటూ అలౌకికానందాన్ని ఆస్వాదించగలవు. ఎవరనుకుంటున్నారా, మనుషులు కారు, మౌనంగా శ్రీవారి సేవలో తరిస్తున్న గజరాజు. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో ఆశ్రయం పొందుతూ నిత్యం ఏడుకొండల స్వామి సేవలో తమను పావనం చేసుకుంటున్న గజరాజుల జన్మ నిజంగా ధన్యం. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతారు. సంతోషాలు, బాధలు, భావాలు, భావోద్వేగాలు, బంధాల మధ్యన మనుగడ సాగించే మానవుడు ఈతి బాధల నుంచి కాపాడమని, సుఖశాంతులు ప్రసాదించమని భగవంతుని సేవించడం సర్వసాధారణమైన విషయం. అయితే నోరులేని మూగజీవాలు శ్రీవారిని ఏ కోరికలు కోరకుండా, తమ కోసం, తమ సంతోషం కోసం వరాలు ఇమ్మని అడగకుండా నిస్వార్థంగా
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించడం ఎంత విశేషమో కదా. ఈ గజరాజులు స్వామి సేవకు బయలుదేరే ముందు తిరుపతిలోని ఎస్వి గోశాలలో మనకు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయానికి ముందే నిదురలేస్తాయి. తనివి తీరా స్నానం చేస్తాయి. నోరారా రాగి ముద్దలు తింటాయి. తమకు తామే మంచినీళ్లు తాగుతాయి. చిరు జల్లుల్లో చిందులేస్తాయి. ఆ చల్లదనాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాయి. వేసవిలోనూ ఉల్లాసంగా ఆడతాయి. అందరినీ అలరిస్తాయి. మోముపై తిరునామాలు దిద్దుకొని చాందనీ వస్త్రాలను అలంకరించుకుని స్వామి సేవకు సిద్ధమవుతాయి. అలు పెరగని బాటసారుల్లా నిత్య భక్తుల్లా ఎస్వి గోశాల నుంచి గుడికి పయనమవుతాయి. మార్గ మధ్యంలో తిరుపతిలోని మంచినీళ్ల గుంట వద్ద శ్రీ గోవిందరాజస్వామి తోమాల సేవ కోసం పవిత్ర జలాలను సేకరించుకుని వచ్చే అర్చకుల వెంట నడుస్తాయి. దారి పొడవునా భక్తులను ఆశీర్వదిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటాయి. రోజంతా ఆలయ ఆవరణలో నిల్చొని స్వామి భక్తులు అందించే ఫలాలను స్వీకరిస్తూ వారిని దీవిస్తుంటాయి. సాయంత్రం తిరిగి గోశాలకు తిరుగు పయనమవుతాయి. ఇలా ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళి సాయంత్రం వచ్చి గోశాలలో సేద తీరుతాయి. ఎంతో నిబద్ధత మరెంతో భక్తితో తమ జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసి జీవిస్తున్న ఈ గజరాజులు దాసభక్తికి ప్రతీకలు. మనందరికీ మౌనంగా ఆధ్యాత్మిక పాఠాలు బోధించే దైవ దూతలు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామం అటవీ ప్రాంతంలో శ్రీ అంజనాద్రి కొండపై కొలువైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అలాగే చక్రతాళవారును ఊరేగింపుగా కోనేటి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై సంప్రోక్షణ చేశారు. జయ శ్రీరామ నామస్మరణలతో భక్తులు పులకించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాడి మండలం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రావణవాహన సేవ జరిగింది. స్వామివారిని సుందరంగా అలంకరించి రావణవాహనంపై ఆసీనులను చేసి ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. చిత్తూరు నీవానది సమీపంలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారికి ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారికి అర్చకులు నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు. శివపార్వతులకు నందీశ్వరునికి
పన్నీరు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పర్వసాన్ని అందించింది. అనంతరం ఆది దంపతులను చక్కగా అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై గరిక, బిల్వపత్రాలు, దవణం, తులసి, పారిజాత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేదారలంక గ్రామం శివారులో నిలవైన శ్రీ ధనమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన విశాలమైన మర్రిచెట్టు ఈ ఆలయ ఆవరణలో నిత్య పూజలు అందుకుంటోంది. భక్తులు ప్రదక్షిణలు చేసి ధనమ్మ తల్లిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే జంగారెడ్డిగూడెం సమీపంలో స్వయంభూవుగా నిలవైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని సకల సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, పుణ్యహవాచనం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం వేడుకగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి వైశాఖ మాసాన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుమలకు తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు వివిధ రకాల సుగంధ పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తిరుచిపై లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు, తన కిరణాలతో జగతిని చైతన్యవంతం చేసే సూర్యనారాయణ స్వామివారికి వైశాఖ మాసం ఆదివారం సందర్భంగా అభిషేకాలు జరిగాయి. కృష్ణాజిల్లా జగ్గైపేట సమీపంలో నిర్మితమైన విశాలమైన కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం చేశారు. భానుడికి నయన మనోహరంగా సాగిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సంపూర్ణ వేద పారాయణం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో సకల జనుల శ్రేయస్సు కోరుతూ గోభూ సంరక్షణార్థం సకాలంలో సువృష్టి కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ వేద పారాయణం చేశారు. శ్రీ వెంకటేశ్వర వేదాధ్యయన సంస్థ నిర్వహణలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చతుర్వేద పండితులు చతుర్వేద పారాయణాలు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం గ్రామంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నాగవల్లి దళార్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ఈ విశేష సేవలో భక్తులు పాలు పంచుకుని తరించారు. హనుమాన్ మూలమంత్ర సహితంగా అష్టోత్తర నామాలతో తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని రాసి నాగవల్లి దళాలతో స్వామివారికి అర్చనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరుపేటలోని శ్రీ ధన్వంతరి సూర్య భగవాన్ మందిరంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ వైభవాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిలవైన పరమశివుడికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. హారతులు ఇచ్చారు. భక్తులు స్వామివార్లను అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్త రోడ్డులో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వివిధ క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి దీపోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు సామూహికంగా స్వామివారి సహస్రనామాలను పారాయణం చేశారు. అనంతరం దీపోత్సవాన్ని నిర్వహించి స్వామివారికి నివేదించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన ద్రౌపది ప్రవీణ్ ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ శిల్పారామంలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు భాగ్యనగర వాసులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.